नमस्कार वेलकम टू जेपी न्यूज़। नेल्लूर जिला गूडूर नियोजकवर्गम तेलुगुदेशम पार्टी तिरुपति उप एन्निकल प्रचार कार्यक्रम में भागंगा गूडूर मंडलम दिव्यपालम पंचायती गांधी नगर नंदु नायकुलु कार्यकर्तलतो कलिसि प्रचारं चेस्तू एंपी अभ्यर्थि श्रीमती पनपाक लक्ष्मी गारिनि अधिक मेजारिटीतो गेलिपिंचालनि इंटिंटि प्रचारंलो पाल्गोनि प्रजलनु कोरिन नियोजकवर्ग एन्निकल इंचार्ज एन् अमरनाथ रेड्डि। गूडूर माजी एम्मेल्ये पासं सुनील कुमार मीडियातो मात्लाडुतू रेंडेल्ल पालनलो वैसीपी प्रभुत्वं प्रजा जीवितानि चिन्नभिन्नं चेसिंदनि नित्य अवसर धरलनु पेंचारनि पेट्रोल डीजिल् రేట్లను కూడా పెంచి సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుందని అన్నారు। పనిచేసే లక్ష్మిగా పేరుగాంచిన పనబాక లక్ష్మీకరణి ఎంపీగా గెలుపించుకొని పార్లమెంట్లో తిరుపతి గొంతు వినిపించేందుకు ప్రతి టీడీపీ కార్యకర్త సైనికుడిలా పనిచేసి అధిక మెజార్టీతో గెలుపించాలని కోరారు। ఈ కార్యక్రమంలో మండల నాయకులు నెలబల్లి భాస్కరడి, నర్సరాజు, పెంచలయ్య, సురేంద్ర, కృష్ణయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు। తిరుపతి పార్లమెంట్ పరిధిలో గూడూరు నియోజకవర్గం మొత్తం కూడా బూత్ స్థాయి నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమం ఇప్పుడే మొదలు పెట్టాం। ఈ ప్రచారంలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఈ రెండు సంవత్సరాల్లో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పడం జరుగుతుంది। ప్రధానంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచేశారు। నూన్ రేట్ గతంలో 60 ఉంటే ఈ రోజు 200 చేశారు। చింతపండు, ఉప్పు, పప్పు విపరీతంగా పెంచారు। గ్యాస్, డీజిల్, పెట్రోల్ విపరీతంగా పెంచారు। ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచారు। అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రంలో దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల భారం ఈ రాష్ట్ర ప్రజానీకంపైన ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వేసిందనేటువంటి విషయాన్ని కూడా ఇంటింటికి చెప్పే బాధ్యత ఈ రోజు నుంచి కూడా తీసుకుంటున్నాం। అదే విధంగా రాష్ట్రానికి ఉన్నటువంటి ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కొల్లగొట్టే కార్యక్రమం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది। వాళ్ళ శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, ఈ రోజు ఉదాహరణకు మనకు ఉండేటువంటి పక్కనే స్వర్ణముఖి నది ఉంది। అక్కడి నుంచి మనం ఇసుక తెచ్చుకొని ఈ రోజు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు। గతంలో ఉచితంగా ఇసుక ఇచ్చాం, ఊరికే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలే 1500 అయ్యేది। ఈరోజు ఒక ట్రాక్టర్ ఇసుక రావాలంటే ఎంత కష్టమో అక్కడ తెచ్చుకునే వాళ్ళకి ఆ బాధ తెలుస్తూ ఉంది। అదేవిధంగా ఈరోజు సిమెంట్ అయినా తక్కువకు దొరుకుతుందేమో కానీ డబ్బు పంచేసి నేనేదో ఓట్లలో ఎలక్షన్లో గెలవాలా, ఈరోజు ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని నేనేదో దౌర్జన్యంగా పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని నేనేదో బెదిరించి భయపెట్టి కాలం దోసుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉంది। ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పి ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయండి। ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి ముగ్గురు ఎంపీలు ఈరోజు కేంద్రంలో పార్లమెంట్లో పోరాడుతున్నారు। ఇంకొక ఎంపీని, అది కూడా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వ్యక్తి, 4 దఫాలు పార్లమెంటు సభ్యురాలుగా పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక అనుభవం ఉండేటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు మనకు అభ్యర్థిగా పంపించారు। ఆ వ్యక్తిని నిలబెట్టి గెలిపించండి, స్థానికంగా గూడూరు ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆమె కాబట్టి ఆమెను గెలిపించే కార్యక్రమాన్నిపైన ప్రతి ఒక్కరూ కూడా గూడూరు నియోజకవర్గంలో మంచి మెజారిటీతో పంపించండి। 3 సింహాలు అక్కడ పోరాడుతూ ఉన్నాయి, ఇంకొక 4వ సింహాన్ని మీరు పంపిస్తే ఖచ్చితంగా కూడా అక్కడ కేంద్రంలో మరి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రయోజనాలను కాపాడడానికి సిద్ధంగా ఉంటారని చెప్పి సందర్భంగా కూడా మీ అందరికి మనవి చేసుకుంటూ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపైన ఓట్లేసి పనబాక లక్ష్మి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించమని చెప్పి నేను ఈ సందర్భం కోరుతున్నాను। పార్లమెంట్ నిలదీస్తున్నారు ముగ్గురు, ఇప్పుడు పనబాలకృష్ణ గారిని గెలిపించి 4వ సింహంగా ఆ 3 సింహాలకి జతగా 4వ సింహంగా మనం పంపించాలనేటువంటి అవసరం కూడా ఉందని తెలియజేస్తున్నా। ఎందువల్లంటే పనబాలకృష్ణ గారు మన ఊరామి, మన ఆడపడుచు, మన కోట వెంకన్నపాలెం, అవతల అభ్యర్థి ఈ ఊరు కాదు, పాడు కాదు, గతంలో ఒక తప్పు చేశాం, మళ్లీ దయచేసి తప్పు చేయొద్దని చెప్పి
చేతులు జోడించి మిమ్మల్ని అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు పోయినసారి చేసిన దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాం రేట్ పెరిగిపోయి ఇప్పుడు మళ్ళీ మీరు వేరే విధంగా కన్నా మీరు డైవర్ట్ అయితే ఇంకా కూడా ఇబ్బంది అయ్యే కార్యక్రమం ఈరోజు వస్తారు రకరకాల ఊళ్ళో వస్తారు ఈరోజు ఎలక్షన్కి మళ్ళీ కనిపించే ఎలక్షన్ ఒక్కరు కనిపించే మళ్ళీ కనిపించేది మేమే గూడూరులో ఉన్నవాళ్ళు మేమే మీ లీడర్లమే ఈరోజు ఎక్కడెక్కడో వచ్చేస్తున్నారు గూడూరు పైన అదే గూడూరులో గబక్కరేమని అయిపోద్దామో అని చెప్పి నేను ఎట్టైనా సరే మెజార్టీ తగ్గించాలా ఇక్కడ అని చెప్పి పెద్ద పెద్ద నాయకులంతా దిగున్నారు ఒకటే చెబుతున్నాం నాయకులకి మిమ్మల్ని చూసే వరకు భయపడే పరిస్థితి లేరు ప్రజలు గూడూరు ప్రజలు తెలివి గలవాళ్ళు ఒకసారి తప్పు చేశారు మళ్ళీ తప్పు చేసే సమస్య లేదు మీరు మీకు కూడా మనస్సాక్షి కూడా తెలుసుది కాబట్టి దయచేసి మా వాళ్ళు డబ్బులు లొంగే పరిస్థితి డబ్బులతో కొనాలనుకుంటున్నారేమో డబ్బులకి మా గూడూరు ప్రజలు ఎప్పుడు కూడా దానికి డబ్బు విషయంలో ఒప్పుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే మీరు డబ్బిస్తే పేదవాళ్ళు డబ్బిస్తే బంగారంగా తీసుకోండి అమ్మా తీసుకొని సైకిల్ గుర్తుపైన ఓట్లేమని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు వాళ్ళు అందించిన గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మనిషి చచ్చిపోతే అప్పటికప్పుడు కూర్చో 5000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎత్తుబళ్ళకి 10 రోజులు 8 రోజుల తర్వాత పిల్లల పెళ్ళిళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళం ఈరోజు ఆ పరిస్థితి ఉందని అడుగుతున్నా అసలు ఫెన్షన్ ఒకసారి ఎత్తుకోండి 2000 చేసిన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు 2000 చేశారు కాబట్టి ఆయన 3000 చేస్తున్నాడు 2 సంవత్సరాలు అయింది 250 పెంచాడు ఇది ఎంత అన్యాయం ఆలోచించండి ఒకసారి ఇంతకన్నా అన్యాయం ఆలోచించండి అదే చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు లేకపోతే 2000 పెన్షన్ మనకు వచ్చేది ఆయన ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతున్నా ఈరోజు ప్రతి ఒక్క మహిళకు కూడా గ్యాస్ ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదని పొదుపు లక్ష్మి మహిళలకు ఒకసారి గుర్తు చేస్తున్నా గతంలో ఇక్కడ ఉన్నప్పుడు అట్లాగే ఈరోజు అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి మంచి భోజనం పేదవాళ్ళకి పెట్టి అన్నా క్యాంటీన్ని ఈరోజు ఎత్తేసాడు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ గవర్నమెంట్ని దయచేసి మీరందరూ కూడా ఖచ్చితంగా అర్థం చేసుకొని వ్యతిరేకించి సైకిల్ గుర్తు మీద ఓటేసి వనభాగలక్ష్మి గారిని అత్యధిక మేయర్ గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ చేతులెత్తి దండం పెడుతూ సెలవు తీసుకుంటున్నాను.